మా ఊరు ఇవాళ 2000 రూపాయలు పింఛన్ ఇస్తుందా పింఛన్ ఇస్తుందా భారతదేశంలో ఎక్కడ ఇయ్యలేదని అంటుండు కదా ఈయన ఇంట్లోకి ఎంత ఇస్తుండా ఆ రోజు చంద్రబాబు గంటే ఇచ్చిండు 75 రూపాయలు ఆ రోజు గుడ్డు ధర ఎంత ఉండే 35 పైసలు అవును తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వచ్చిండు 200 ఇచ్చిండు అవ్వకి ఇచ్చిండు తాతకి ఇచ్చిండు అమ్మకి ఇచ్చిండు ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురికి ఇచ్చిండు ఆ రోజు గుడ్డు ధర ఎంత ఉండే 1 రూపాయి ఉండే అవును ఇవాళ 2000 ఇస్తుండు ఇవాళ గుడ్డు ధర ఎంత ఉంది 6 రూపాయలు ఉంది కరోనా వచ్చిన తర్వాత 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు డాక్టర్లు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తినాలంట 6 రూపాయలు ఇంటూ 30 180 రూపాయలు ఒక పూట తింటే 2 పూటలు తింటే 360 రూపాయలు నేను 2000 ఇస్తున్నా అంటుండు కదా ఇంట్లో చాలా పెద్ద మతలోకి ఉంది 2000 ఇచ్చిండు 200 కంటే 2000 అంటే 10 టైంలు ఎక్కువ బెక్ చేసినాం ఆ రోజు కోటర్ శిక్ష ఎంత అండి థమ్స్అప్ కోటర్ అనుకో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు 40 రూపాయలు నేను ఈయన అందరం కూర్చొని 40 రూపాయల కోటర్ని 150 రూపాయలు చేసినాం 150 రూపాయలు చేసినాం 150 రూపాయలు చేసే వరకు 900 రూపాయలు పోయినాయి కదా అవును మీ పేరు ఏమన్నారు కొండబాబు కొండబాబు ట్రాక్టర్ నడిపిస్తాడు రాములు నాయక్ ఏమో ఇద్దరం బ్రదర్లం నువ్వు ట్రాక్టర్ నడిపిస్తావు నేను ఆటో నడిపిస్తా సాయంత్రం ఒక కోటర్ చీచ కావాలి కదా తెలంగాణలో కంపల్సరీ కావాలి 900 రూపాయలు పోయినాయి 30 రోజులకు 3000 అయిపోయినాయా నీ 3000 పోయినాయా 6000 రూపాయలు పోయినాయి 6000 తీసుకొని నువ్వు 2000 ఇస్తున్నావు 4000 నీ ఖాతాలో పడ్డాయి కదా ఇంకెక్కువ 6 6లో 36 వేలు అనుకో 6 నెలల ఈయన 12000 ఇచ్చి రైతు బంధు 5000 ఇచ్చి రైతు ఎక్కువ ఎవరు ఇస్తలేదు నేనే ఇస్తున్నా అంటే ఎక్కడికెంచి సిద్దిపేట ఖజానాకెంచి ఇలా తాత ముత్తాతలు సంపాదించిన డబ్బుకెంచి ఇస్తుండా ఉదయం లేచి పేస్టుకెంచి మనం పండు దోమే పేస్టుకెంచి నూనె నెత్తికేసుకునేది నిత్యావసరాలు సబ్బు మీద టెక్స్లు కట్టిన దాని మీద ఇస్తుండ్రు ఆ తాగుడు మీద ఎక్కువ రావడంతో 2000 పింఛన్ ఇస్తుండు ఇది మనం చెప్పాలి జనాలకు నేను ఏం చెప్తున్నా అంటే ఇవాళ ఇంటర్మీడియట్ చదువుకుందా నా తమ్ముడు లుంగి కట్టుకొని ఊర్లో తిరుగుతుండు డిగ్రీ చదువుకుందా నా చెల్లే తెలంగాణ వస్తే ఒక ఎంఆర్ఓ అయితే అని కలలు కన్నా చెల్లె ఏం కాలేకపోయింది అవ్వలకు చెప్తున్నా అమ్మా నీ మన్మరాళ్ళు ఇంట్లో కూర్చొని పెళ్లి కాక ఉంది ఆమెకు ఒక ఉద్యోగం వస్తే నెలకు 40 50 వేల రూపాయలు వస్తాయి కదా 50 వేలు కావాలన్నా 2000 కావాలన్నా బిఎస్సి నోటిఫికేషన్ కావాలన్నా లేకుంటే నీకు 2000 కావాలన్నా ఇది మనం చెప్పాలి ఇది మనం చెప్పలేకపోతున్నాం ఇది రచ్చబండ దగ్గర చర్చ జరగాలి అరే మనం 6000 తీసుకొని 2000 ఇస్తుండే ఉద్యోగాలు లేవు డిఎస్సి నోటిఫికేషన్ లేదు ఎంతో మంది రిటైర్ అయ్యారు బ్యాక్లాగ్ వేకెన్సీస్ లేవు ఇవాళ పెద్దగా చెప్తాడు ధనిక రాష్ట్రం అని దరిద్ర రాష్ట్రం చేసిండు దరిద్ర రాష్ట్రం కంటే హీనంగా ఉంది ఇంకేం కావాలండి ఇంకా నేను ఆయనకు ఒక్కటే నాడి తెలుసు ఓటర్లను ఏ విధంగా పట్టాలి ఓటర్లను ఏ విధంగా ఇది చేసుకోవాలి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకోవాలనే పద్ధతిలో ఉన్నారు ఈసారి 2023లో ఓటుకు 1 లక్ష రూపాయలు ఇచ్చినా ఆయన గెలవడు ఈసారి ఇది పరిస్థితి